Hey foodies, welcome to Wish My Food. Ivalti simple yet tasty recipe. బీరకాయ పల్లీల కూర. బీరకాయ అనగానే సగాని సగం మంది అబ్బా అని ఆసక్తిని కనబరచరు. కానీ ఈ విధంగా చేస్తే ఏంటిది ఇంత కమ్మగా ఉంది అని అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత బాగుంటుంది బీరకాయ పల్లీల కూర. ఇది రైస్ రోటీ చపాతీల్లోకి ఎంత బాగుంటుందో. లెట్స్ స్టార్ట్. ముందుగా జార్లో 1/4 కప్పు వేయించిన వేరుశనగ పప్పు, 1/4 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి. మంచి కలర్ రావడం కోసం కొబ్బరి పైన ఉన్నటువంటి పెచ్చు తీసేసాను నేను. కాసి నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 3 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 1/4 చెంచా పసుపు వేసి బాగా వేయించుకొని, 2 చిటికెళ్ల ఇంగువ, ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే వేపుకోండి. అవి బాగా వేగాక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మసాలాలన్నీ బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 500 గ్రాముల లేత చెక్కు తీసిన బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక 150 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ముక్క బాగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. ముక్క బాగా మగ్గాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కాసి నీళ్లు పోసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో కూర ఉడుకుతుంటే ఇల్లంతా ఘుమాయించిపోతుంది, అంత బాగుంటుంది అది. నూనె పైకి తేలాక కాడలతో సహా 1/4 కట్ట కొత్తిమీర సన్నని తరుగు వేసి బాగా కలుపుకొని బీరకాయ అనే వాళ్ళంతా కూడా విస్మయం చెందుతారు ఈ విస్మయ ఫుడ్ తయారు చేసినటువంటి బీరకాయ కూర రుచికి. మీకు ఎలా ఉంది, నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో ఖచ్చితంగా పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.